సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, రైతు వికాసం. ఈ పదాలు వినగానే మనకి గుర్తు వచ్చే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పేరు వింటే పేదవాడి పెదవిపైకి నవ్వు వస్తుంది, కార్మికుడి గుండెలోకి ధైర్యం వస్తుంది, రైతుకి కొండంత బలం వస్తుంది, ఆడవాళ్లకు అంతులేని శక్తి వస్తుంది. యువనేత, యువజన శ్రామిక రైతు నేత అయిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖున పులివెందులలో పుట్టాడు. దేశంలోనే గొప్ప స్కూల్స్ లో ఒకటైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు మాస్టర్ మైండ్. వ్యక్తిత్వంలో లాగానే చదువులో కూడా ఫస్టే ఈ విజనరీ. రాజకీయ కుటుంబంలో పుట్టినా అవంటే ఆసక్తి లేకుండా పెరిగాడు. ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాడు, కానీ జనం పంచకట్టిన పెద్ద ఆయన కొడుకులో సూటేసుకునే బిజినెస్ మ్యాన్ కాదు, ఖద్దరేసి మాకు రేపటిని చూపెట్టే నేతున్నాడన్నారు. ఊరూరా అభిమాన సంఘాలు పెట్టి వాడవాడలా పోస్టర్లేసి రావాలి జగన్, కావాలి జగన్ అని గొంతెత్తారు. 2004లో తండ్రి సీఎం అయినా జగన్ రాజకీయాల్లోకి రాలేదు, పోటీ చేయనూ లేదు, పదవులు చేపట్టనూ లేదు, బిజినెస్ లో విజయయాత్ర కొనసాగిస్తూ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా నిలిచాడు. చివరికి ప్రజలు బలవంతం చేస్తే అది కూడా ఎంపీగా పోటీ చేశాడు, బంపర్ మెజారిటీతో గెలిచాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. జనాల్లో జగన్ చరిష్మాని చూసి, నేను లేకపోయినా నా జనాలకు నా కొడుకున్నాడనుకున్నాడేమో ఆ మహానేత వైఎస్ఆర్ మేఘాల్లో కలిసిపోయాడు. తండ్రి బాధ్యత భుజానెత్తుకునేవాడే నిజమైన కొడుకు, తన బాధని దిగమింగి జనాల కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన నేత. జగన్లోని కొడుకు జనాలకు నేతగా మారాడు, అందరికీ ఆప్యాయతని పంచి జగనన్నగా అవతరించాడు. బెదిరింపులని, వేధింపులని, చెరసాలని, సాధింపులని తట్టుకుని నిలబడ్డాడు. ప్రజల పిలుపుతో వచ్చిన నేత వారి గుండెల్లో పాతుకుపోయాడు. విజయం అందరికీ వస్తుంది, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను చారిత్రాత్మక విజయం కొందరికే వస్తుంది. చరిత్ర తిరిగి చూస్తే విజయం జగనన్నకి వచ్చింది. ఆయన అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టే నాయకుడు, కొత్త పద్ధతులను తీసుకొచ్చే విజనరీ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శి. హ్యాపీ బర్త్డే జగనన్న.